नमस्ते त्यागराजस्वामी श्यामशास्त्री मुत्तुस्वामी दीक्षितुल वारिनि मन संगीत त्रिमूर्तुलु अंटारु वीरु तम रचनलतो आ भगवंतुनि चेरि तरिंचिन महाभक्तुलु वारिलो मुत्तुस्वामी दीक्षितुल वारु रचिंचिन కంజదళాయతాక్షి కామాక్షి అనే రచన ఇవాళ పాడదాం. కమలా మనోహర్ రాగం ఆదితాళం. ఈ కమలా మనోహర్ రాగం 27వ మేళకర్త సరసాంగి జన్యమని కొందరంటే 15వ మేళకర్త మాయామాళవగోళ జన్యమని ఇంకొందరంటారు. ఏదేమైనప్పటికీ మూర్ఛన పాడదాం ఒకసారి. స గ మ ప ని స సా ని ద ప మ గ స. ఇంకోసారి అందామా. స గ మ ప ని స ముందుగా సాహిత్యం ఒకసారి చదువుతాను. పల్లవి, అనుపల్లవి, చరణం మూడు భాగాలున్నాయి. వీటిలలో అనుపల్లవి, చరణం తర్వాత కూడా మధ్యమకాల సాహిత్యం ఉంటుంది. పల్లవి. కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి. ముత్తుస్వామి దీక్షితుల వారి రచనల్లో రాగముద్ర, వారి ముద్రేమో గురుగుహ ముద్ర, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అముఖ్యాంగాలు అంటే మధ్యమకాల సాహిత్యం, స్వర సాహిత్యం, చిట్టస్వరం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వారి రచనలలో. అనుపల్లవి. కుంజరగమనే మణిమండిత మంజుల చరణే మామవ శివ పంజరసుకి పంకజముఖి గురుగుహరంజని దురిత భంజని నిరంజని కంజదళాయతాక్షి కామాక్షి. చరణం. రాకా శశివదనే సురదనే రక్షిత మదనే రత్న సదనే శ్రీకాంచనవసనే సురసనే శృంగారాశ్రయ మందహసనే ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానందామృతఝరి భాస్వరి ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి. ఇది ఈ రచన యొక్క సాహిత్యం. స్వరంతో చెప్తాను ఒకసారి. పల్లవి. మూడు అక్షరాల జాగాతో ప్రారంభమవుతుంది. తక్కిట అని తర్వాత మొదలవుతుందన్నమాట. తక్కిట. కంజదళాయతాక్షి సనిద పమగ పమగ కామాక్షి సని సమగ మాపమవని. రెండవ సంగతి. కంజదళాయతాక్షి తక్కిట సనిద పమగ పమగ కామాక్షి సని సమగ మాపమవని. కమలా నిదప మనోహరి మగ మగ త్రిపుర దప దప సుందరి గమ పని సరి సగ కంజదళాయ సర
అనుపల్లవి ఇది మధ్యమ కాలంలో ఉంటుంది. కుంజర గమనే సమన్ నుంచి మొదలవుతుంది. సని సగ సగమ కుంజర గమనే మణి మండిత గమ పని పమ మంజుల చరణే గమ పని పని సరి గమగ కుంజర గమనే సని సగ సమ రెండో సంగతి అన్నమాట. కుంజర గమనే మణి మండిత సని సగ సమ గమ పని పమ మంజుల చరణే గమ పని పని సా శివ సరి సగ సగ పంజర సుఖి గమగ సస పంకజముఖి సని ద పమ గురు గుహరంజని గమ పని సరిద దురిత భజని మపద మగ నిరంజని కంజదళాయ గస గమ పని సగ సరిద వామ మగ. చరణం పైకాలంలో రెండు అక్షరాలు వదిలి ప్రారంభమవుతుంది. రాకాశ శివదన్నె తక పద పద మప మగ గప మగ సూరదనే గజ మా మగ ప మగ సగ మ రెండో సంగతి తక రాక తక ప సని పద మప శివదన్నే మగ గప మగ సురదన్నె గస సమగమ రక్షిత మదనె గప మగ సని ధవ సని స రత్న సదరే సగ గమ ప మరి భరి పమగమ శ్రీకాంచన గమ ప సని పదమ ప శృంగారాశ్రయ సరి సగ సని ద మందహసనే మధ్యమకాల సాహిత్యం వస్తుంది. ఏకానేకాక్షరి భువనేశ్వరి సని ధవని సాపమగ సగామమ ఏకానంద మృత ఝరి భాస్వరి గమ పని పమ గమ పమ పప ఏకాగ్ర మనోలయ కరి శ్రీకరి గమ పని సగ సరి ధవని సస ఏకామ్రేశ పని సరి ధప గృహేశ్వరి శంకరి మమ ధప గమ పని సగ కంజ దళాయ తక్షి ఇది ఈ కృతి యొక్క మొత్తం స్వర భాగం. ఇప్పుడు మొత్తం కృతి అంతా నేను మహతి కలిపి పాడతాం. జాగ్రత్తగా వినండి. కంజదళాయతాక్షి కామాక్షి కంజదళాయతాక్షి కామాక్షి కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి కంజదళాయతాక్షి
कामाक्षि कमला मनोहरि त्रिपुर सुंदरि गंजदलाय कामाक्षि कुंजर गमने मणिमंडित मंजुल चरणे 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 मा भव शिव पंजर सुखी पंकज मुखी गुरु गुहरंजनि दुरित भंजन निरंजनी कंज दलायताक्षे कुंजर गमने मणिमंडित मंजुल चरणे मा भव शिव पंजर सुखी पंकज मुखी गुरु गुहरंजनि दुरित भंजन निरंजनी कंज दलायताक्षे कामाक्षि कमला मनोहरि त्रिपुर सुंदरि गंज दलायताक्षे राकाश शिवगणे राकाश शिवगणे सुरदने राकाश शिवगणे सुरदने राकाश शिवगणे सुरदने रक्षित मरने रत्न सदने रक्षित मरने रत्न सदने श्रीकांचन वसने सुरदने श्रीकांचन वसने सुरसने शृंगार शयमंदहसने श्रीकांचन वसने सुरसने शृंगार शयमंदहसने एकानेकाक्षरि भुवनेश्वरी एकानेकाक्षरि भुवनेश्वरी एकानन्दामृतझरि भास्वरी एकानेकाक्षरि भुवनेश्वरी एकानन्दामृतझरि भास्वरी एकाग्रमनोलयकरि श्रीकरि एकाम्रेश गृहेश्वरि शङ्करि गञ्जदलायताक्षे एकानेकाक्षरि भुवनेश्वरि एकानन्दामृतझरि भास्वरि एकाग्रमनोलयकरि श्रीकरि एकाम्रेश गृहेश्वरि शङ्करि गञ्जदलायताक्षे कामाक्षि कमला मनोहरि त्रिपुर सुंदरि गंज दलाय कामाक्षि ఈ కమలా మనోహర్ రాగంలో చక్కటి రచన ముత్తుస్వామి దీక్షితుల వారిది. ఈ రాగం ఏంటంటే చిన్న రాగం, అంటే ఎక్కువ ఎలాబరేట్గా మనోధర్మ సంగీతం పాడడానికి అంత అవకాశంగా ఉండదు. స్వరకల్పన వేస్తే కొద్దిగా నెరవు స్వరకల్పనకి మంచి రంజకంగా ఉంటుంది.
చక్కగా సాధన చేయమ్మా. చేస్తాను గురువు గారు. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.